Right. Narayanam namaskritya naranjeeva narottamam devim saraswatim vyasam tato jayam dhirayet. Bhagavad Bandhulara, Varalakshmi Sukravara, Sudhakankshan, Tiriputu. Eppadanjeeva sanatana dharmalo, ee Varalakshmi Sukravara avratani, vaibhavanga, చాలా కాలం నుంచి చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి విశిష్టతని, కథని, ఆ కథ యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మిత్రులందరికీ వరలక్ష్మి శుక్రవార కథ తెలియనిది కాదు. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, కుండిన అనేటువంటి నగరంలో ఉన్నటువంటి చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ యువతి, ఏమిటంటే ఈ బ్రాహ్మణ యువతి అంటే ఇక్కడ కేవలం బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి ఆమె, అంటే బ్రహ్మయందు ఆవిడికి జ్ఞానం కలిగింది కాబట్టి ఆమె ఈ వ్రతం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని చేసి ఆ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. మనం చెప్పుకునేటువంటి కథలో సహజంగా ఈ చారుమతి గురించి విశేషంగా చెబుతూ, ఆమె ప్రతినిత్యము కూడా తన గృహాన్ని ఒక దేవాలయంతో భావించింది. అంతే తప్పనిచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహం ఎలా పడితే అలా ఉండదు. ఆవిడ ఇల్లు చక్కగా గడపకు పసుపు రాసి ముగ్గు పెట్టడం, గడపకు పసుపు రాయటం అంటే బ్యాక్టీరియా ఇలాంటివి లోపలికి ప్రవేశించుకోకుండా పసుపు చాలా సహకరిస్తుంది సైన్స్ రీత్యా కూడా. ముంగిట్లో ముగ్గు వేయటం అంటే ఇవాళ వేసే ముగ్గు కాదు, అది బియ్య పిండితో ముగ్గు వేసేవాళ్ళు పూర్వం. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ కాదు సర్వప్రాణి సేవ అని చిరంజీవి స్వామి చెప్పినట్లుగా మన సాంప్రదాయం ఎప్పుడు కూడా ముగ్గు వేయటంలో ఆ చీమలకు అది ఒక ఆహారం. అలా చేస్తూ అత్త మామలని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భావించి సేవ చేసింది అత్తమామల ఎందు. చాలా ఎప్పుడు కూడా ఎలక్షన్ ముందే ఈ పార్టీలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ ఒకటే రాజుకి. అట్లాగే ఇక్కడ కూడా ఈ వివాహం కాకముందు మాత్రమే తల్లి అది అత్త మామ వివాహం అయ్యాక తల్లిదండ్రులతో సమానంగా భావించాలి, చూడాలి కూడా. అట్లాగే అలా చూసింది చారుమతి. పతిని సాక్షాత్తు నారాయణ స్వరూపుడుగా భావించింది. అలా తపస్సు చేసింది ఇవిడ. తపస్సు అంటే ఏదో ముక్కు మూసుకుని ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద తపస్సు చేయడం అంటే కాదు, అది కాదు. గృహస్థాశ్రమంలో గృహస్థుడు ఏ విధంగా ఉండాలో అలా ఉన్నది ఈ చారుమతి. అందుకు ఆమె యందు లక్ష్మీదేవికి జాలి కలిగింది. ఎందుకంటే ఈవిడ చాలా పేదరాలు, ఇంట్లో అన్ని మట్టి పాత్రలు ఏవి సువర్ణ పాత్రలు లేవు. అయినా సరే భక్తి ఎక్కడికి పోతుంది? ఆవిడ భక్తిభావంతో ఆరాధన చేసింది. అందుకుని చారుమతీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి కలలో కనపడి, నా పేరు వరలక్ష్మి, పౌర్ణమి ముందు వచ్చేది శుక్రవారం నాడు కనుక నన్ను ఆరాధన చేస్తే నీకు అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాను అని అమ్మవారు చెప్పటం, ఆమె చక్కగా ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ గృహాన్ని అలంకరించింది. అందుకే కొన్ని నియమాలు చెబుతాయి చెప్పేవారు సినిమాల్లో కూడా అవే వచ్చేవి. ఎందుకంటే పూర్వకాలంలో ఆత్మగౌరవం అలా మంచి మంచి సమాజంలో ఏది నడుస్తుందో అవే సినిమాలుగా వస్తూ ఉంటాయి. అట్లానే మనం ఒక సినిమాలో కూడా చూస్తాం, శుక్రవారపు పొద్దు సిరినిడవద్దు. శుక్రవారపు పొద్దు సిరినిడవద్దు అంటే శుక్రవారం తాంబూలాలు లేకుండా ఉండమని కాదు, శుక్రవారపు పొద్దు అంటే గురువారం రాత్రికే సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాడు. అంతేగాని శుక్రవారం పొద్దున్నే లేచి పని మనిషి ఒకటి రాలేదు అని అలా పెట్టుకుని ఏడింటికో ఎనిమిదింటికో పదింటికో చేయమని కాదు ఈ వ్రతం. గురువారం సాయంత్రానికి సిద్ధమైపోవాలి. అందుకే గురువారాన్ని లక్ష్మీ వారం అంటారు. ఏ శుక్రవారం కదా లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, శుక్రవారాన్ని లక్ష్మీ వారం అనరే. గురువారాన్ని అంటున్నారు అంటే శుక్రవారపు పొద్దు సిరినిడవద్దు అంటే గురువారం సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లను పంపటం కానీ, ఆడపిల్ల అంటే లక్ష్మితో సమానం, ఈ యొక్క ధనాన్ని ఇవ్వటం కానీ అలాంటివి చేయకూడదు. దువ్వె నోదగవద్దు, దివ్య నోదగవద్దు, భువ నెట్ట వద్దు.
అక్కడ విశేషం ఏంటంటే పూర్వకాలం ఇవాళ విద్యుత్ దీపాలు ఉన్నాయి, ఆ ఆమోదమో ఏదో పెట్టి దీపం వెలిగించేవారు. అది ఖర్చు దండకి ఎందుకులే అని ఊదేస్తూ ఉండేవారు. అట్ట నోటితో ఊదకూడదు ఎప్పుడు కూడా దీపాన్ని. ఆ దీపపు వెలుగులో ఏమున్నాయనేవి తెలుస్తుంది తప్పనిచ్చి ఏదో పాములో తేళ్ళో కప్పలో ఏవోటి వస్తాయి కదా ఇల్లన్నాక. అక్కడ ఆ దీపం అనేది తప్పనిసరిగా ఇంటికి ఉండాలి. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీ లక్ష్మి చేరి ధనములని ఇచ్చుంది అన్నాడు. అందుకే పల్లెటూరులో అద్దెకు ఉండేవాళ్ళు లేకపోయినా బాబు కష్టాలు, ఫ్రీగా అయినా ఉండు తప్పులే దీపం పెట్టేవాడు ఉంటే చాలు అని ఇల్లిస్తారు అద్దెకి. అట్లా ఈ దివ్యం ఊదకవద్దు, బువ్వ నెట్టకవద్దు. ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి మనం ఏమంటాం, వద్దు వద్దు అంటాం. ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా వాడికి భోజనం దొరకదు. చాలా అనుభవం నాకు కూడా, స్వానుభవం అనుభవం మీద చెబుతున్నా, మీకు కూడా ఇది కొన్ని అనుభవాలు అయి ఉండవచ్చు కూడా. అందుకని బువ్వ నెట్టవద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు. తోబుట్టువులు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వారి మనసుని కష్టపెట్టే ప్రయత్నాలు చేయకూడదు. తొలి సంజ మరు సంజ నిధులవ్వద్దు. సూర్యోదయ వేళలో సూర్యాస్తమయ వేళలో పడుకునేటువంటి వాడి దగ్గర లక్ష్మి ఉండదు. పగలు డ్యూటీకి వెళ్ళేవాడు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. రాత్రి డ్యూటీ చేసేవాడు తొలి సంజలో పడుకుంటే ఇంకా మరు సంజలో పడుకుంటే ఇంకా ఉద్యోగం ఏమిస్తాడు ఇచ్చినవాడు. అందుకని తొలి సంజ మరు సంజ నిధులవ్వద్దు. మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదప్పుడు, ఈ వరలక్ష్మీదేవి అప్పుడు నేను వీడదు ఈ పనులు చేసేవాడి. శుక్రవారపు పొద్దు సిరి నిడవద్దు, దివ్య నూదగవద్దు, బువ్వ నెట్టగవద్దు, తోబుట్టవుల మనసు కష్టపెట్టొద్దు, తొలి సంజ మరు సంజ నిధులవ్వద్దు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదప్పుడు. ఈ గుణాలు కలిగి ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాదు ఇల్లాలి కంట తడి పెట్టని ఇంట. అసలు లక్ష్మీదేవి స్థిరంగా ఉండేది చంచల అని కదా వీడికి. ఆవిడ స్థిరంగా ఉండేటువంటి స్థానాలు ఎక్కడయ్యా అంటే ఇల్లాలి కంట తడి పెట్టని ఇంట. ఏ ఇంట్లో అయితే భార్యను శుభ్రంగా చూసుకుంటారు, ఏ ఇంట్లో అయితే భార్య కంటినీరు పెట్టకుండా ఆనందంగా ఉంటుందో అక్కడ లక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది. చెల్లలాడి ఇంట గోమాత వెంట. ఇవాళ ఎవరు కూడా మధ్యకి చిలకటల్లా ఎవరికి వాడు మా వాడు పెరిగంటే ఇష్టం అండి అని పెడుతున్నారు. వాడు బొద్దుగా పడుకుంటున్నాడు చదవకుండా. రాత్రో దధ్యాన్న భుక్తిశ్చే ఆయుక్షీణం దినే దినే అని నీతి శాస్త్రంలో చెబుతాడు. రాత్రి కూడా పెరుగన్నం తింటే ఖచ్చితంగా ఆయుక్షీణం. ఏదో శోభనం రోజున ఒక గ్లాస్తో పాలు ఇవ్వటం కాదు, ప్రతినిత్యం కూడా పాలు తాగి పడుకోవాలి. అందుకే రాత్రో క్షీరాన్న భుక్తిశ్చే ఆయుర్వృద్ధిని దినేది దినే. రాత్రిపూట ఈ క్షీరాలు పాలు కనుక తాగి పడుకుంటే ఆయుష్ పెరుగుతుంది, పెరుగు కనుక తీసుకుని పడుకుంటే ఆయుష్ తగ్గుతుంది, మందబుద్ధిని చేకూరుస్తుంది. అందుకని చల్లలాడి ఇంట, తెల్లవారు లేచిన తర్వాత చేయాల్సింది ఇల్లాలి తొలి పని ఈ యొక్క మజ్జిగ చిలకట. మజ్జిగ వల్ల వేడి తగ్గుతుంది, పెరుగు వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, మందబుద్ధే కాదు చాలా రోగాలు కూడా వస్తాయి. ఈ మజ్జిగలో అంత విశేషములు, అందులో ఉన్న వెన్న శాతం ఇవన్నీ పక్కకు పెట్టేస్తారు కదా. అంతేకాక గోమాత వెంట. గోవుకి ఎంత పెద్ద విలువ ఇచ్చారో చూడండి. గోవు ఎక్కడైతే క్షేమంగా ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మన దేశానికి లక్ష్మీ కటాక్షం కావాలి అనే ఉద్దేశమే కదా గోమాతని సంరక్షణ చేయమన్నది. గోవద చేయవద్దు అనేది భారత జాతీయ జంతువు ఏదైనా ఉంది అంటే ప్రధానంగా హిందువులు బాగా ఆరాధన చేసేటువంటి గోమాత. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారని, అది ఆక్సిజన్ని పీల్చి ఆక్సిజన్నే వదిలిపెడుతుంది. గోవు యొక్క మూత్రంలో సమస్త బీపీ షుగర్ కొన్ని రోగాలు కూడా నశిస్తాయి. అంత విశేషమైన శక్తి ఒక గోమాతకి ఉన్నది. ఒక ఆవు నెయ్యి ఒక చుక్క ఒక నిప్పు మీద పడితే అది ఒక టన్ను ఆక్సిజన్ తయారవుతుంది. ఇవాళ దేవాలయాల్లో అర్చకులు చుట్టూ కూడా మూసేస్తే ఉంటుంది, ఏసీ ఉండదు, ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఆవు నెయ్యి దీపం. దాంతో ఆయన గంటల తరబడి సహస్రనామార్చాలు నామార్చనలు చేయగలుగుతున్నాడు, అభిషేకాలు చేయగలుగుతున్నాడు అంటే ఆవు నెయ్యిలో ఉన్న గొప్పతనం. అందుకని గోమాత వెంట. గోమాతను ఎవరైతే ఇంట్లో ఆరాధన చేస్తారో ఉంచుకుంటారో పెంచుకుంటారో అటువంటి ఇంట లక్ష్మీదేవి ఉంటుందిట. ముంగిళ్ళ ముగ్గుళ్ళో పసుపు గడపళ్ళు ఇందాకటి చెప్పుకున్నాం, చారుమతీదేవి గడపకు పసుపు రాసిందని, ముంగిట్లో ముత్యాల ముగ్గు పెట్టిందని. పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో
పూలల్లో లక్ష్మీదేవి ఉంటుంది అంటే దాని అర్థం పూల మొక్కలు పెంచుకోవాలి ఇంటి దగ్గర. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా పూల మొక్కలు పెరగాలి. దానివల్ల ఆ ప్రకృతికి గొప్ప విశేషమైన శక్తి ఉంటుంది, మనకి ఆక్సిజన్ లభిస్తుంది. అందుకే కదా అందరూ బంధువులు చోట చేరుతారు, వాడు వదిలిన గాలి వీడి పీల్చి, వీడి వదిలింది వాడు పీల్చి, వాడి రోగాన్ని వీడి రోగాన్ని వాడు పుచ్చుకెళ్తాడు ఫంక్షన్లకు వచ్చి. అటువంటిది రాకూడదని మామిడి మండ కడతారు. మామిడి మండలు, మామిడి మండకి కోసిన తర్వాత 24 గంటల సేపు కూడా అది ఆక్సిజన్ ఇచ్చే శక్తి ఉంది సైన్స్ రీచెంట్. అందుకని పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో ఎప్పుడు కూడా ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా ఉండు అని మనం ఒక సినిమాలో పద్యం కూడా విన్నాం. అటువంటి దివ్యమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఆమె అంత శ్రద్ధగా చేసింది, ఆచరించింది కాబట్టి గృహాన్నే లక్ష్మిగా భావించి, గడపనే శ్రీ మహాలక్ష్మిగా భావించి, అత్తమామలని కన్న తల్లిదండ్రులుగా భావించి, పతినే ప్రత్యక్ష దైవంగా భావించింది కాబట్టి ఆవిడ చేసిన తపస్సు ఇదే. ఇంతకు మించి ఏమీ చేయలే చారుమతి. వెంటనే అనుగ్రహించింది ఆ వరలక్ష్మీదేవి. శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయమన్నది. అది పౌర్ణమి ముందు వచ్చేది శుక్రవారం. అట్లా అన్నారు కదా అని అందరూ వరలక్ష్మి వ్రతాన్ని అదే రోజు చేస్తే కొంతమందికి ఋతుదోషం కారణం చేత అనివార్యం అవుతుంది, చేయలేరు. శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా చేయొచ్చు, మూడో శుక్రవారం చేయకూడదు కొత్త వ్రతం. ఇవన్నీ కూడా మన పేరంటాడు పెట్టేటువంటి గొప్ప మూఢనమ్మకాలు. మూడు అనే శబ్దం పలకకూడదు అంటే వీళ్ళకవరు చెప్పారు, మరి మూడు గుళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? త్రిమూర్తులు, త్రిశక్తులు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం, మూడు మీద ఎన్నైనా చెప్పగలచ్చు, 3 గంటలైనా చెప్పచ్చు. అసలు మూడు ఉంటేనే కదా నేను కూడా ఇవాళ వచ్చి కూర్చుని చెప్పాలనే సంకల్పం కలిగింది. మూడు అనే శబ్దం తమో ఇక్కడ దివ్యమైనటువంటిది. అందుచేత మూడో శుక్రవారం చేయకూడదు, 4వ శుక్రవారం అమావాస్య ముందు చేయకూడదు. అసలు లక్ష్మీదేవికి చేయాల్సిన ఆరాధనే పూర్ణిమాయనమ అమావాస్యాయనమ పౌర్ణమి. ఎంత గొప్పగా నువ్వు ఆరాధన చేస్తావు, అమావాస్య రోజున కూడా లక్ష్మీదేవిని అదే విధంగా ఆరాధన చేయాలి. భగవదారాధన చేయడానికి తిథివార నక్షత్రాలు ఏమిటి, పైగా ఈ మధ్యకాలంలో అందరూ కూడా టీవీలో వచ్చి చెప్పటం, వెంటనే మనం వినటం, అరే తిథులను చూడటం, ఆ తిథి ఎప్పుడు ఉపయోగపడుతుంది, మరణించాక తిథి చూడాలి, జీవించుండగా నక్షత్రం చూడాలి. మా నాన్నగారు తిథి ఎప్పుడండి పంతులు గారు అంటారు, అంటే పోయిన వాడికి చూసేది తిథి, బతుకున్న వాడిని నక్షత్రమే చూడాలి. అందుకని తిథులకు ఎట్టి సంబంధము లేదు, ఈ యొక్క వ్రతాన్ని ఆనందంగా చేసుకోవచ్చు. అలా చారుమతీదేవి భక్తి శ్రద్ధలతో తాను మాత్రమే కాక మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే నలుగురిని కూడగట్టుకుంటాం. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవికి ముక్తి కలగాలంటే సత్సంగం అందరూ కూర్చుని చేసుకోవాలి. శాంతి మంత్రాలు కూడా అదే చెబుతాయి, సహనమవుతూ సహనము భునత్తు. అందరూ కలిసి జీవించాలి, అందరూ కలిసి భుజించాలి, అందరూ కలిసి జీవించాలి. అట్లనే ఇక్కడ తోటి స్త్రీలందరినీ పోగు చేసుకుని చారుమతీదేవి వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గృహాన్ని అలంకరించి చక్కగా ఆవునేతి దీపం పెట్టి భక్తి శ్రద్ధలతో ఆవిడ ఈ వ్రతాన్ని ఆచరించి ప్రదక్షిణం చేసి, మొదటి ప్రదక్షిణం చేసేటప్పటికి కాలే అందెల శబ్దం వినపడి, రెండవ శబ్దం చేసేటప్పటికి చేతుకున్న మట్టి గాజులు బంగారపు గాజులు అయినాయి, మూడవ ప్రదక్షిణం చేసేటప్పటికి ఇళ్ళంతా సువర్ణ పాత్రమయమైందని ఈ వ్రతం అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే పిల్లలకి వాళ్ళ అనుమానం వచ్చేస్తుంది. ఏదమ్మా నువ్వు తిరిగా పోదా, మొదటి ప్రదక్షిణం వెండి పట్టాలుగానే ఉన్నాయి, బంగారంగా మారాల, చేతుకున్న మట్టి గాజులు కాస్త మోగిని తప్పనిచ్చి బంగారపు గాజులు రావాలా, అలాగే మూడవ ప్రదక్షిణానికి ఎక్కడ పాత్ర అక్కడే ఉంది తప్పనిచ్చి ఏది మారలేదు. అంటే దీని అర్థం నువ్వు ప్రదక్షిణం అనేటువంటిది పదే పదే అమ్మను సేవించాలి. అమ్మను సేవించాలంటే ముందు నేను చెప్పినదంతా ఆచరించాలి. ఇతపూర్వం ఆ చారుమతీదేవి ఏ విధంగా ఆచరించిందో ఇది తూచా తప్పకుండా అత్తమామలను గౌరవించరు. అంతేగాని పాపం వాళ్ళ ఆకలేసి అమ్మ కాస్త పెద్దరాళ్ళే వరలక్ష్మి వ్రతం చేసి భోజనం పెట్టి అంటారు, పసిపిల్లలతో సమానం. ఏ ఒక రోజు ఆగి చావలేవా అని మామగారిని తిట్టి, అత్తగారిని తిట్టి కూర్చుని వరలక్ష్మిని రమ్మంటే పొరపాటు రాదు. అందుకని ఎట్టి పరిస్థితులు కూడా అత్తమామలని గౌరవించాలి, పతిని దైవంతో సమానంగా చూడాలి. అలా చూడగలిగినప్పుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.
ఎప్పుడైతే ఈ వరలక్ష్మీదేవిని ఆరాధన చేశామో రెండవ సంవత్సరానికి నీ భర్తకి ఉద్యోగం కొద్దిగా డెవలప్ అవుతుంది. మూడవ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏదో ఒక చిన్న స్థలం కొనుక్కుంటావు. నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి చిన్న ఇల్లు కట్టుకుంటావు. ఐదవ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇంకా కాస్త బంగారం చేయించుకుంటావు. అట్లా పెరుగుతూ తప్ప నుంచి ఇది ఆచరించాల్సిన ధర్మాలన్నింటినీ తొంగలో తొక్కి కేవలం ఆ విగ్రహం దగ్గరే కూర్చుని జ్ఞాని కాణి పాపాన్ని జన్మానంతర కృతానికి దాని దానంత ప్రణశ్చంతి ప్రదక్షిణం పదే పదే ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చారుమతీదేవి వ్రత కథ విన్నటువంటి వాళ్ళు ఆమె ఏమి ఆచరించితే ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహించిందో మీరు ముందు గమనించాలి. ఇందులో ముఖ్యమైన పాయింట్లు మూడే ఉన్నాయి. ఒకటి, ఇంటిని గృహలక్ష్మిలాగా చూసుకోవాలి, అంతే తప్ప నుంచి దిక్కుమాలీళ్ళు కలిసి రాలేదు, వాస్తు బాగోలేదు, మాకు దక్షిణం వీధి ఉంది, ఇలా ఎప్పుడైతే నువ్వు ఆ ఇంటిని తిడతావో అక్కడ లక్ష్మీదేవి ఉండదు, అందుకని జగడాలు ఉండే చోట ఉండదు ఆ తల్లి, అది గమనించుకుని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మనం ఉండేటువంటి పూరి గుడిసైనా ఏడంతస్తుల మేడైనా అది లక్ష్మీ కటాక్షం, ఇది అమ్మ దయ వల్ల నాకు ఇది ప్రాప్తమైంది జన్మకి అని ఆ గృహాన్ని లక్ష్మీదేవిగా అలంకరించాలి, ఒక దేవాలయంగా అలంకరించాలి తప్ప తిట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అలాగే భర్తని సాక్షాత్తు దైవంతో సమానంగా చూసుకోవాలి, ఎందుకంటే సర్వ నివాస వాసుదేవాయ నమః, 84 లక్షల జీవరాశుల అంతరాత్మలో కూడా ఉంటాడు ఈశ్వరుడు. అందుకనే శివం అనేటువంటిది తొలగితే శవమే అంటారు ఈ శరీరాన్ని. శివం ఈశ్వరానుగ్రహం అనేటువంటిది గొప్పది. ఈశ్వరుడు అందరిలోనూ ఉన్నారన్న అని చెప్పుకుంటున్నామే కానీ అందరినీ అక్కడికి దేవాలయానికి వెళితే ఒక విధంగా మొక్కుతున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ మంది జనమైతే ఎక్కడైతే ఉన్నారో ఓహో అక్కడేదో శక్తి ఉంది, అక్కడికి వెళ్ళగానే మనకు ఏదో కలిసి వచ్చేస్తుంది అని బయలుదేరి పదే పదే ఆ క్షేత్రాన్ని డెవలప్ చేయటమే తప్పనిచ్చి మన బుద్ధుల్లో మార్పు రావట్లేదు. అందుకని ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుని ఆ చారుమతీదేవి ఏ విధంగా అయితే గృహాన్ని లక్ష్మీదేవిగా దేవాలయంగా భావించిందో అది తాటాకులు కొంపైనా పర్వాలి, తప్పేం లేదు, తాటాకులు ఇళ్ళైనా పర్వాలి, దాన్ని సాక్షాత్తు దేవాలయంగా భావించింది. ఆ తర్వాత తన భర్తని సాక్షాత్తు దైవంగా భావించింది, అత్తమామల్ని కన్న తల్లిదండ్రులతో గౌరవించింది, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవించింది. ఈ భావన నీలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు అక్కడ ఆ వచ్చిన కోడలతో అదే గౌరవాన్ని పొందుతారు. ఇక్కడ నీలోనే లేనప్పుడు నువ్వు ఇక్కడ హింసిస్తూ ఉంటే అత్తమామల్ని అక్కడ వాళ్ళు కూడా అదే పని చేస్తారు. కాబట్టి ఈ వ్రతాలు చేయటం చాలా మంచి సాంప్రదాయం ఇది. ఇందులో ఏదో వచ్చేస్తుంది అనుకుని ఇంత చేసిన తర్వాత నిరాశ చెందడం ఇలాంటి వద్దు. ఆచరించాల్సిన ధర్మం ఆచరించుకోకుండా ఎవడికో 5000 ఇస్తే నెత్తి మీద చేయి పెట్టి శక్తి పాత్ర పెడతాడని, లేకపోతే ఎవడో కొన్ని వాటికి ప్రలోభపరిచి మన్ని నీ ఆరోగ్యం బాగు చేస్తాననో నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కొత్త దేవుడు ఉన్నాడు ఒకటి రండి అని పిలిస్తే వెళ్ళిపోతారు, ఇవన్నీ మీరు ఎన్ని మతాలకైనా తిరగండి ఏమీ ప్రయోజనం ఉండదు. ఏ మతంలో అయినా కూడా అక్కడ విశేషమైనటువంటిది ఆచరించాల్సిన ధర్మం, ఆ చారుమతిని మాత్రమే వరలక్ష్మీదేవి ఎందుకు కటాక్షించింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మూడే మూడు కారణాలు. ఒకటి, గృహాన్ని దేవాలయంలాగా చూసుకుంది, భర్తని దైవంతో సమానంగా ఆరాధన చేసింది, నీవు అతని పట్ల ఉన్నప్పుడు అతడికి కూడా నీ పట్ల వేరే భావన ఉండదు, నువ్వు లక్ష్మీగానే చూస్తాడు వాడు గ్యారంటీ. అలాగే అత్తమామలు అనే భేదం పక్కన పెట్టి తల్లిదండ్రులుగా నువ్వు గౌరవించినప్పుడు నిన్ను పుత్రికగానే చూస్తాడు. శ్రీమద్ రామాయణంలో సీతాదేవిని ఎక్కడ కూడా దశరథుడు కోడలాని పిలవల పుత్రి అని పిలిచాడు, అది గమనించండి. ఆ భావన మనకు ఉండాలి, ఆ భావనతో కూడుకుని ఈ దివ్యమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మనం ఒక సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అయినా, ఎందుకంటే అదాన దోషేన భవే దరిద్ర దారిద్ర్య దోషేన కరోతి పాపం అన్నాడు. మరి గత జన్మలో మనం చేసినటువంటి దానాలు ఏవైతే ఉంటాయో అవి ఈ జన్మలో మన ధనికులుగా తయారు చేస్తుంది. గత జన్మలో కనుక మనం దానం చేసి ఉండకపోతే ఈ జన్మలో మనం దరిద్రులమైపోతాం, ఆ దారిద్ర్య దోషం పోవటానికి కొంత టైం పడుతుంది.
అది పోయే వరకు మనం చక్కగా భగవంతుణ్ణి ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని సంవత్సరానికి ఒకసారి అని కాదు, ఇది ఒకసారి విశేషంగా ఆరాధన చేయాలి. ప్రతి శుక్రవారము కూడా ఈ కార్యక్రమాన్ని మర్చిపోకుండా చక్కగా శ్రద్ధాశక్తులతో చేస్తారని ఆశిస్తూ మరొకసారి ఆ చక్కగా ఆ పాట ఆ పద్యం వినగానే నాకు ఆనందం అనిపించింది. శుక్రవారపు పొద్దు సిరిడిలవ్వద్దు, దివ్య నోదగవద్దు, భువ నెట్టనొద్దు, తోగుట్టువుల మనసు కష్టపెట్టొద్దు, తొలి సంధ్య మరు సంధ్య నిధురోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదప్పుడు. అలా కనుక శ్రద్ధాశక్తులతో ఉంటే ఇక లక్ష్మీదేవి నిన్ను వీడి వెళ్ళాలనే భావనే కలగదు. అవి ఇల్లాలి కంట తడి పెట్టని ఇంట, చల్లలాడి ఇంట గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో ధాన్యరాశుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా ఉండు. ఇవాళ లక్ష్మీ కటాక్షం లేని మనం ఏమీ చేయలేదు. ధనం మూలం విధం జగత్, ఏదో వస్తాయి ఓసారి అడ్డగోలుగా సంపాదిస్తే అట్టగిపోతాయి, వాటి మీద పడకుండా ఇలా ధర్మయుతంగా ధర్మ అర్థ కామ మోక్షాలను ఊరికనే పెట్టాడా పురుషార్థాలు ప్రతివాడు. ఇవి సంపాదించాలి, ధర్మాన్ని ముందు సంపాదించాలి, తర్వాత ధనం. ఇవాళ బతకటానికి ధనం చాలా అవసరం, కానీ అది కూడా ధర్మం ముందు పెట్టాడుగా. ధర్మ బద్ధంగా ధనాన్ని సంపాదించిన వాడికి ఏ భయము లేదు. ఇక కామం కోరికలు ఉంటాయి, బోల్డ్ కోరికలు ఉంటాయి, అవి కూడా ధర్మబద్ధంగానే పొందాల్సిందే తప్ప మనం వేరేగా వెళ్ళకూడదు. అలా దివ్యమైన వ్రతం సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఈ వరలక్ష్మి శుక్రవారం చేసినటువంటి ప్రతి స్త్రీలందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు స్త్రీ అంటేనే త్యాగమూర్తి, అందుకనే త్యాగేనైకే అమృతత్వ మానసుహు అన్నది వేదం కూడా. త్యాగం అనే గుణం ద్వారానే అమృతానందం లభిస్తుంది. ఆవిడ వరలక్ష్మి వ్రతం చేసేది తన కోసమా, తన కుటుంబ శ్రేయస్సు కోసం చేస్తుంది ఆవిడ. అందుచేత ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆ స్త్రీమూర్తిగా మీరందరూ కూడా ముత్తైదువ ఐదు లక్షణాలు కలిగినటువంటి ఆమె పాపిట్లో సింధూరు, చెవికి కమ్మెలు, మెడలో మంగళసూత్రం, చేతికి మట్టి గాజులు, కాలికి మెట్టెలు, ఈ ఐదు లక్షణాలు ఉన్నావెండే ముత్తైదువ అంటారు. అటువంటి స్త్రీమూర్తులు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వివాహం అనే బంధం కోసం ఇక్కడ అత్తగారింట్లో అడుగుపెట్టి కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్నిగా ఇవాళ వాళ్ళు చేసేటువంటి వరలక్ష్మి వ్రతం కేవలం వారి కోసమే కాదు, నీ కుటుంబ శ్రేయస్సు కోసం చేస్తున్నారు. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని ఆచరించండి, అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసంలో సహజంగా వస్తూ ఉంటుంది. విశిష్టాద్వైత సాంప్రదాయంలో, వైష్ణవ సాంప్రదాయంలో దేవాలయాల్లో సెప్టెంబర్ 13వ తారీఖున మాత్రమే ఈ యొక్క కృష్ణాష్టమి చెయ్యాలి. ఎందుకంటే సింహే మాసే అసితే పక్షే అష్టమ్యాం, ఈ సింహమాసం రాలా ఇంకా, మేషము వృషభము మిథునము కర్కాటకము ఇలా రాసులు 12 రాసులు ఉన్నాయి. ఇది సౌరమానం, చాంద్రమానంలో శ్రావణ మాసం వస్తుంది. ఈ 2 మాసాలు మనకు పట్టింది, ఎందుకంటే ఇండియా మొత్తం మీద ఈ 2 మానాలు నడుస్తూ ఉంటాయి, చాంద్రమానం సౌరమానం. ఒక సౌరమానం అంటే కేవలం తమిళనాడు మాత్రమే అనుకోకండి, అక్కడ కాశీ వెళితే ఇవాళ చెప్పే సంకల్పం వేరే ఉంటుంది. అక్కడ ఈ యొక్క సౌరమానం చాంద్రమానం ఇవి రెండు కూడా తమిళనాడు కర్ణాటక తమిళ రాష్ట్రాలు కలిసి ఉన్న సమయంలో విశిష్టాద్వైత పండుగలన్నీ కూడా సౌరమానం ప్రకారం నడిచేవి. అందుచేత శ్రావణ బహుళ అష్టమి, ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవిచ్చారు ప్రభుత్వం వారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది చెయ్యాలని ఎండోమెంట్ బోర్డు వాడు కూడా వైష్ణవ దేవాలయాలు ఇటువంటి ఇబ్బందులు పెట్టకూడదు, ఎందుకంటే దీనికి కూడా ఒక ధర్మాధికారి ఇవి చెప్పగలిగిన వాడు ఒకటి ప్రభుత్వం కూడా యోచన చేసి కాస్త అక్కర్లేని వాళ్ళకి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి ఫ్యాన్ కింద పడుకుంటారనైనా అని కూర్చోబెడుతుంది ఎన్నోమెంట్ బోర్డు. ఈ యొక్క పండగలని శైవాగమంలో ఎలా చేయాలి, వైష్ణవాగమంలో ఎలా చేయాలి, విష్ణాలయంలో పండగలు ఎలా వస్తాయి, ఆ పండగలు ఏ రోజు చేయాలనేది కాస్త వాళ్ళు చక్కగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తికి చక్కని ఉద్యోగం ఇచ్చి, ఒక పండితులు లేకపోలే దేశంలో మహానుభావులు ఎందరో మహానుభావులు ఉన్నారు, అటువంటి వారిని ఒకరిని ఏర్పాటు చేసి వారి ప్రకారంగా నడుచుకుంటే చాలా బాగుంటుంది. ప్రత్యేక కమిటీ, శ్రీకృష్ణ కమిటీ అన్నారు, ఇంకోటి అన్నారు,
ప్రతిదానికి ఒక కమిటీ వేస్తున్నారే కానీ ఈ హిందూ దేవాలయాల మీద హుండీలు ఆదాయం లాక్కోవడానికే కమిటీలు ఉపయోగపడుతున్నాయి తప్ప ఈ హిందూ ధర్మాన్ని నిలపడానికి కూడా ఒక కమిటీ ప్రత్యేకించి ఉండాలి. అది తెలియనప్పుడు చాలామంది ఏంటంటే అది మీకో పండగ మాకో పండగ, హిందువులకు ఒకటే కదా పండగ రావాల్సింది, ఇక్కడ వైష్ణవ సాంప్రదాయం ఏంటి శైవ సాంప్రదాయం ఏంటి, అలాంటి భేదాలు కాదు ఇవి సాంప్రదాయాలు, సనాతన ధర్మం ఇది. ఎవరి సాంప్రదాయాలు వారికి ఉంటాయి. ఈ విశిష్టాద్వైత సాంప్రదాయంలో భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఆ యొక్క సింహ మాసం అంటారు. సింహమాసం సహజంగా శ్రావణ మాసంలో వస్తుంది. ఈసారి అడ్వాన్స్లో వచ్చిన ఈ పండుగలన్నీ మీరు గమనించండి, శ్రావణ మాసం ఆగస్టులో రావాల్సింది, జూలైలోనే వచ్చేసింది. అలాగే అక్టోబర్లో వచ్చే దసరా సెప్టెంబర్లోనే వచ్చేస్తుంది, అడ్వాన్స్లో ఉంటుంది సంవత్సరం అంతా కూడా. అలాంటి సమయంలో తెలుగు పండుగలకి ఈ చాంద్రమానానికి సౌరమానానికి కొద్ది తేడాలుగా నడుస్తాయి. నడిచేటప్పటికీ కూడా విశిష్టాద్వైతంలో దివ్యమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 13న మాత్రమే చేయాలి. మేము జీవస్వామివారి సాంప్రదాయాన్ని పాటిస్తున్నామనే దేవాలయాలు కూడా ఒక గుడివాడలోనే మనం ఆలోచిస్తే, వెంకటేశ్వర స్వామిలో ఒకరోజు చేస్తే గీతాభవనంలో ఒకరోజు చేస్తారు, వీళ్ళిద్దరు ఒకరోజు చేస్తే గజగాపరమేశ్వరి గుడి, ఆయన అన్ని దేవాలయాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక వారిని అనలేదు. ఇట్లాంటి పరిస్థితులు కాకుండా నేను వైష్ణవుణ్ణి అని చెప్పుకునేవాడు, వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించేవాడు ఖచ్చితంగా సింహమాసం వచ్చే వరకు ఆగాల్సిందే శ్రీకృష్ణ జన్మాష్టమి. అది సెప్టెంబర్ 13 చేయటమే సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని బట్టి చేయండి, మిగతా వారు చేయకూడదని కాదు, మిగతా వారు మీ సాంప్రదాయం మీకున్నది, ఆ సాంప్రదాయాన్ని వదులుకోకూడదు. మా గురించి మీరు దీనికి రమ్మని చెప్పటం కాదు. అలా ఈ చక్కని దివ్యమైనటువంటి పండుగలన్నీ చేసుకుంటూ ఉందాం. ఏ సాంప్రదాయాన్నైనా గౌరవిద్దాం మనం, దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ వరలక్ష్మి వ్రత కథలో కూడా ఎప్పుడు కూడా కథనే కథగా చెప్పుకుపోతూ ఉన్నాం. ఈ కథలో ఉన్న అంతరార్థం కాస్త మనం అర్థమయ్యే రీతిలో చెబితే బాగుంటుంది అని పెద్దలు ఎంతోమంది ఉన్నా ఒక చిన్న చిరు ప్రయత్నం చేశాం. మా మాటల వల్ల ఎవరికైనా మనసు గాయపడితే వాళ్ళు మన్నించి, ఎందుకంటే మన ఆవేదన ఏంటంటే ఇది ఈ చాప కింద నీరులాగా అయిపోయింది ఆధ్యాత్మిక ప్రపంచం. అలాంటి పరిస్థితి కాకుండా మనం చేసేటువంటి క్రతం ఏంటి, ఈ వ్రతం ఏమిటి, ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితం ఏమిటో చెబుతూ ఉండగానే ఆ ఫలితాలు వచ్చేస్తాయి కదా అని చెప్పి చేయటం. ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేస్తానండి, అయినా మాకు కలిసి రాలేదు అంటూ వస్తారు మా దగ్గరికి. మీ అత్తమామ గారు ఎక్కడున్నారమ్మా అంటే ఓల్డింగ్ హోమ్లో వేసామండి, 4 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నారు, ఇంకెందుకు తెలిసి వస్తుంది వాళ్ళకు. కాబట్టి అత్తమామలని సాక్షాత్ కన్న తల్లిదండ్రులుగా గౌరవించండి. ఇక్కడ మీరు వాళ్ళని గౌరవిస్తే మీ తల్లిదండ్రులు ఉన్నారు అది గమనించండి, వాళ్ళని ఆ ఇంటి కోడలు కూడా గౌరవిస్తుంది. ఎత్ర నారయంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, అలా గౌరవించినప్పుడు యావత్ ప్రపంచంలో ఉన్న స్త్రీమూర్తులందరినీ మేము గౌరవిస్తాం. మేమే కాదు సర్వదేవతలు ఉంటారు మీరు ఈ ఇప్పుడు ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయటమే కాదు, ఆ చారుమతిని మనం ఆదర్శంగా తీసుకోండి. ఆవిడ కడుపు పేదరాలైనా సరే ఏమి పండగ మానుకోలే, ఆవిడేమి ఏమి పట్టు వస్త్రాలు తెమ్మని అడగలేదు, పలానా జ్యువెలరీకి వెళ్ళి నాకు లక్ష్మీ రూపు తీసుకురాని, అది తేపోతే అసలు వరలక్ష్మి వ్రతం చేయను, ఆవిడేం చెప్పలేదే, శుభ్రంగా కొత్త చీర కొనమని అడగలేదు, ఉన్నదానితోనే సర్దుకుపోయి అప్పుడు చేసి ఆడంబరాలు చేసి వరలక్ష్మి వ్రతం చేయలేదు, భక్తితో చేసింది, తద్వారా ఆవిడ ఐశ్వర్యాన్ని పొందింది. అలాగే మీరు కూడా ఉన్నదానితో సర్దుకుంటూ కులంతో గోవింద, మరి నలుగురితో నారాయణ కులంతో గోవింద అంటారు, అందుకే నలుగురితో నారాయణ అంటే అర్థం నలుగురితో కలిసి ఉండాలి. నారాయణుడు అంటే ఆయన రక్షకుడు, ఆయన రక్షించేటువంటి వాడు, కులంతో గోవింద అన్నారు. మరి అందరూ ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మనం అక్కడ మరొకటి పలకకూడదు కదా. అలా చక్కని ఈ సాంప్రదాయంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి మీకు యావత్ ప్రపంచానికి ఆ అమ్మ దయవల్ల లక్ష్మీ కటాక్షంతో జ్ఞానము అనేటువంటి ఐశ్వర్యం ఆవిడ ఇచ్చేది, ధనము, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, వరలక్ష్మి, ఇవన్నీ చాలకి ఈ మధ్య వైభవలక్ష్మి, ఇంకా కొత్త కొత్తవన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఇక ఈ లక్ష్మీలు ఎన్నొచ్చినా నీ లక్ష్యభావం చెల్లినప్పుడు ఈ లక్ష్మీ కటాక్షం ఉండదు, లక్ష్యభావం ఉండాలి. ఆ లక్ష్యభావం కలిగి చారుమతి
మతి అంటే ఒక దివ్యమైన జ్ఞానం కదా, ఆవిడకి నాలుగు రకాల జ్ఞానం ఇచ్చాడు పరమాత్మ. ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ యొక్క పురుషార్థాలని ఆమె ధర్మబద్ధంగా అనుభవించి లోకానికి ఆదర్శ వంతురాలై మనందరి చేత స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలగజేసే వరలక్ష్మి వ్రతాన్ని ఇంత వైభవంగా ఈరోజు చేశారు. ఇక కుదరని వారు ఏ కారణం చేతైనా మూడో వారమైనా చేయొచ్చు, నాలుగో వారమైనా చేయొచ్చు. అన్ని నామాల్లో తేలికైంది ఏకనామం, అలాంటి పనులు చేయకుండా చక్కగా వరలక్ష్మి వ్రతాన్ని ఏటి సూతకం ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. నిన్న చెప్పే ఏటి సూతకం గురించి అది కేవలం ఆడంబరమైనటువంటి క్రతువులకే చెప్పాడు వద్దని. నిత్య దీపారాధన నిత్య పూజ చేసుకునే వాళ్ళకి అసలు ఏమీ ఉండదు. దశరాత్రులు ఎవరికైనా 11 రోజులే మైలు. 11 దాటిన తర్వాత అటువంటి ఈ వీటికి మూఢనమ్మకాలకి పెద్దపీట వేయకండి. చక్కగా భగవంతుడిని ఆరాధన చేసి అమ్మానుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. జై శ్రీమన్నారాయణ.